ఫండ్స్ ఈరోజు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి ఆ విషయం ఏంటంటే ఇవి బీట్స్ అనమాట ఇవి బీట్స్ అంటే సన్న బీట్స్ అనేవి ఉన్నాయి ఇవి చాలా సన్నవి కానీ దీంట్లో వైట్ కలర్ ఇంకా వేరే లైట్ గోల్డ్ అయినా గాలి తగలంగానే కలర్ అనేవి పోతాయి అనమాట ఇవి ఏంటి రెయిన్బో కలర్స్ అనమాట రెయిన్బో బీట్స్ అంటారు రెయిన్బో బీట్స్ అంటే సెవెన్ కలర్స్ అనేవి దీంట్లో కనిపిస్తాయి షైనింగ్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే చాలామంది మేడమ్స్ కూడా ఇవే రెయిన్బో అనేవి వాడతారు ఎందుకంటే కలర్ అనేవి పోవు ఇవి దీని లోపల వచ్చింది కలర్ కాకుండా బయట కూడా షేడ్ అనేది వచ్చింది రెయిన్బో స్టేజ్ షేడ్ అనేది అందువల్ల ఏంటంటే ఎక్కువ వరకు ఇవి రెయిన్బో అనేవి బీట్స్ అనేవి ఈ షేడ్ కలర్స్ అనేవి పోవడానికి ఎక్కువ కలర్ పోవడానికి అవకాశం లేదు అర్థమైంది కదా ఈ విషయం ఎందుకు తెలియపరుస్తున్నదంటే ఎవరైతే కలర్ పోకుండా ఉండాలి వైట్ అయితే కలర్ పోతున్నాయన్నయా మార్కెట్లో చాలా వరకు వ్యయంగానే కలర్ పోతున్నాయి అని వాళ్ళ కోసం ఖచ్చితంగా ద బెస్ట్ అనేది ఈ బీట్స్ అనేవి ఈజీగా మీకు ఈ రెయిన్బో బీట్స్ అనేవి మీరు వేసుకోండి ఖచ్చితంగా కలర్ అనేవి పోవు డ్యామేజ్ అనేది అవ్వు ఎందుకంటే ఇవి చాలా వరకు మ్యాడమ్స్ అనేవి యూజ్ చేస్తారు ఎందుకంటే కలర్ పోవు కాబట్టి తొందరగా ఇది ఎల్లప్పుడూ ఉండేది ఓకేనా ఈ రెయిన్బో బీడ్స్ అనేవి కంపెనీలతో సంబంధం లేకుండా చక్కగా రెయిన్బో బీడ్స్ అనేవి తీసుకోండి తీసుకుంటే ఖచ్చితంగా మీకు కలర్ పోవు అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పానీ వర్క్ అనేది ఒకసారి నేను చూపించాను మీకు కానీ ఈ పానీ వర్క్ అనేది చేసేటప్పుడు ప్రింట్ వేసుకోవాలా అసలు ఏంటి అని చాలామంది నన్ను అడుగుతున్నారు చూడండి ఒకసారి ఇలా అంటే ఇలా అన్నాను చూసారా అంటే ఎన్ని వచ్చాయి చూసారా ఇలా ప్రతిదీ కూడా వచ్చేస్తాయి ఎలా అంటే జస్ట్ ఇలా అనండి అంటే నిండుగా వచ్చేస్తాయి అనమాట సూదులోకి వచ్చిన తర్వాత వేసుకోవడమే వర్క్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ చేసి చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బీట్స్తో వేసే పానీ వర్క్ అనమాట చాలామంది అడుగుతుంది ఏంటంటే ప్రశ్న అనేది ఆ వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా నాకు తెలియపరిచేది ఏంటంటే అన్నయ్య మేము ఏదైతే బీట్స్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ప్రశ్న అనేది ఏంటంటే బీట్స్తో పానీ వర్క్ వేస్తున్నారు అవి ప్రింట్ వేసుకుని వేస్తున్నారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట కాదు మై డియర్ ఫ్రెండ్స్ ప్రింట్ అనేది వేయాల్సిన అవసరం లేదు వర్క్కి ఎందుకంటే మీ మీకు వర్క్ అనేది కంప్లీట్గా మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చేసినప్పుడు ఖచ్చితంగా మెలికెలు అనేవి కచరా కచరాగా తిప్పేయండి తిప్పేయడం అంటే ఒక నైస్గా మీ ఆలోచన ప్రకారంగా విధానం ప్రకారంగా చక్కగా ఎలా తిప్పినా అది వర్క్ అనిపించు అనిపించుకుంటుంది ఈ పానీ వర్క్ అనేది ఏంటంటే ఆలోచన విధానంతో వేయాలన్నమాట ఇవి బీట్స్ పానీ వర్క్ ఎందుకు వేస్తున్నాను మీకు మీకు అర్థమవ్వాలి నేను ఏదో ఒక ఆలోచన మీద మీతో మాట్లాడుతూ వేస్తున్నాను అనమాట చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ పానీ వర్క్ అనేది ఏంటంటే కట్ అయిపోతుంది ఎందుకు కట్ అయిపోతుంది ఆ దారాలు కట్ అవుతున్నాయన్నయ్య ఈ పానీ వర్క్ అనేది వేసేటప్పుడు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు కారణం ఏంటంటే హ్యాండ్ అనేది లూజ్గా పెట్టలేదు టైట్గా పెడితే ఏమైంది ఆ గాజుకి అనేది దారం అనేది తెగిపోతుంది ఆ తెగిపోకుండా ఉండాలంటే మీరు హ్యాండ్ అనేది కొంచెం లూజ్గా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ పానీ వర్క్లో చాలా రకాలు ఉన్నాయి కానీ నేను చెప్పేది నేను సజె సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు అందరికీ ఖచ్చితంగా మీరు మీ మైండ్తో మీ ఆలోచన విధానంతో వేయండి అలా వేస్తేనే ఒకటి నుంచి నాలుగు సార్లు మీరు వర్క్ అనేది పానీ వర్క్లో ఒక గ్రిప్ అనేది సాధిస్తారు ఆ గ్రిప్ కోసమే నేను ఇంత ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను చూడండి ఏదో ఒక ఆలోచనతో మెలికిలు అనేవి తిప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట అలా చక్కగా ఈ పానీవర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను ఈ బీట్స్ వర్క్ అనేది గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది కుట్టేటప్పుడు తక్కని దారం అనేది తెగిపోతుంది ఎందుకు తెగిపోతుంది బీట్స్ అనేది గాజు అనేది కోసుకుపోతుంది అనమాట మీరు టైట్గా పట్టుకుంటున్నారు హ్యాండ్ అనేది అందువల్ల ఆ సూది అనేది కోసుకుపోవడం వల్ల జరుగుతుంది హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోయింది అనుకోండి లూజ్గా మీరు కుడతారు ఎక్కడ దారం అనేది డ్యామేజ్ రాదు డియర్ ఫ్రెండ్స్ ఈజీగా మీరు వర్క్ అనేది కుట్టడానికి అవకాశం ఉంటుంది ఈ బీడ్స్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీరు ఒక్కసారి మీకు హ్యాండ్ ఫ్రీ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ బీడ్స్ యొక్క వర్క్ అనేది ఒక కచరాగా చేసి చూడండి మీకు దారం తెగుతుంది అనుకోండి గ్యారెంటీగా ఏంటి మీ హ్యాండ్ అనేది కొంచెం టైట్గా ఉన్నట్టు అర్థం ఓకేనా ఈ విషయం అనేది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు తేలిగ్గా ఆలోచన విధానంతో చక్కగా ఒక మెలికలు అనేవి తిప్పుకుంటూ ఈజీగా మీరు అయ్యేటట్లుగా చూడండి చాలు అది ఖచ్చితంగా మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చిందో లేదో తెలియడానికి ఈ పానీ వర్క్ తోడ్పడుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి కొత్తోళ్ళు ఎవరైతే చూస్తున్నారో మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ ఈ చూడండి ఇవి పానీవర్క్ అనేది ఏంటంటే నేను ఒక ఆలోచన విధానంతో వేస్తున్నాను కొందరు ఏంటంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు ఏమని చేశారంటే అన్నయ్య నువ్వు ప్రింట్ వేసుకుని వేస్తున్నావా పానీవర్క్ అని చెప్పి కాదు మై డియర్ ఫ్రెండ్స్ ప్రింట్ అనేది నేను యూజ్ చేయను నేను లైఫ్లో ప్రింట్ అనేది వర్క్కి యూజ్ చేయలేదు మీరు ఖచ్చితంగా ఒకటి నుంచి నాలుగు సార్లు కుట్టండి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు మైండ్ అనేది మైండ్లో ఒక ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది దాని ద్వారా ఏంటంటే మెల్లిమెల్లిగా ఫినిషింగ్ అనేది రావడానికి అవ అవకాశం అనేది మీరు ఆటోమేటిక్గా మీ హ్యాండ్లో చూస్తారనమాట ఒక్క ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఏంటంటే మీరు పానీ వర్క్ అనేది మీ ఆలోచన విధానంతో వేయండి దయచేసి వేయంగానే ఆటోమేటిక్లీ మైండ్లో ఒక సెన్స్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ అనేది ఎలా తిప్పాలి ఏంటి అనేది వస్తుంది దాని ద్వారా వర్క్లో అనమాట మీరు ఖచ్చితంగా పానీ వర్క్లో ఒక ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారనమాట కుట్టగలుగుతారు కుట్టేస్తారు కూడా ఈజీగా నేను చెప్పింది అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ప్రింట్ అనేది ప్రింట్ అనేది ఖచ్చితంగా వేయాల్సిన అవసరం లేదు పానీవర్క్కి ఒకవేళ ప్రింట్ వేసుకుంటే మాత్రం మీరు భయపడుతున్నారని అర్థం ఖచ్చితంగా మీ డేరింగ్ అనేది చేసేసి హ్యాపీగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది మీరు సొంతంగా ఇలా నేనే నేను చూడండి నేను ప్రింట్ వేయలేదు నేను ఆలోచన విధానంతో చక్కగా ఒక రకమైన మెలికలు అనేవి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అదే అదే పానీ వర్క్ అనేది ఈజీ ఈ పానీ వర్క్లో రకరకాలు ఉన్నాయి మైడియా ఫ్రెండ్స్ ఈ బీడ్స్ పానీ వర్క్ ఉంది ప్లస్ రకరకాలు ఉన్నాయి ఎందుకు నేను చెప్తున్నానంటే నేను నా నేను ఎలా అయితే ఈ వర్క్ అనేది నేర్చుకున్నానో ఎలా అయితే నేను చేశానో ఆ విధానం అనేది మీకు తెలియపరచడానికి నేను ఇంతగా చెప్తున్నాను మైడియా ఫ్రెండ్స్ చూడండి చక్కగా నేను తిప్పుకుంటూ వెళ్ళిపోయాను చూడండి మై డి ఫ్రెండ్ పాటు ఏంటంటే మేము అందించే సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట మీకోసం ప్రత్యేకంగా తెలియ తీసుకొచ్చి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా ఆ సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్లో ఏదైతే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఉంది కదా ఆ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి సూదులు కావాలని ఖచ్చితంగా మేము అందజేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు వర్క్ అనేది నేర్చుకునేటప్పుడు నేను ఒక ఒక పాయింట్ అనేది చెప్తున్నాను పూసల ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక పూస మధ్యలో పెట్టి మీరు పానీ వర్క్ అనేది వేయాలి వేస్తే అది బాగా వచ్చింది ఎందుకంటే ఈ పూస అనేది కొంచెం ఒక వెరైటీగా ఉండిద్ది కాబట్టి అందుకని నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే పానీ వర్క్ ఉండాల్సిన వాల్యూ అనేది కరెక్ట్ ఒక పొజిషన్ అనేది కనిపించదు కాబట్టి ఖచ్చితంగా అక్కడక్కడ పూసేసి దాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోండి కచరా లాగా అదే పానీ వర్క్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బీట్స్ వేసాను చూసారాగా రెయిన్బో బీట్స్ అని ఆల్ కలర్స్ అనేవి దాంట్లో కనిపిస్తాయి అవి కలర్ పోవు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే నేను చాలా వరకు కస్టమర్స్కి వేసాను కూడా ఆ కలర్స్ అనేవి షేడ్ అనేది అవ్వవు గాలి కానీ ఖచ్చితంగా అది గ్యారంటీ కలర్ కాబట్టి ఈ ఈ పాయింట్ అనేది తెలియపరచాలి అని చెప్పి మీకు ఈ వీడియోలు తెలియపరచడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఈ పానీ వర్క్ వేసేటప్పుడు పూసలు పానీ వర్క్ వేసేటప్పుడు ఖచ్చితంగా చూడండి మీరు ఒక్కసారి నేను చెప్పినట్లుగా మైండ్ సెన్స్ పెట్టి చక్కగా పానీ వర్క్ అనేది కచరాలాగా తిప్పుకుంటూ వెళ్ళండి ఈ పూసల్ది ఎందుకు అంత బాగాలేదు కారణం ఏంటి తెలుసా దీనికి దానికి కారణం ఏంటి బీట్స్ అనేది పానీ వర్క్ లాగా కరెక్ట్గా కనిపిస్తుంది ఇది ఎందుకు కనిపించట్లేదు దీంట్లో ఒక కారణం ఉంది ఏంటంటే అక్కడక్కడ పూస అనేది పెట్టాలి పెట్టి చేసే వర్క్ అనేది ఆ షేపులు అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కార్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు ప్రింట్ అనేది వేయవద్దు దయచేసి ఎందుకంటే మీకు ఒక సెన్స్ అనేది రావాలి రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ సెన్స్తో మీరు కుట్టాలి కుట్టాలంటే మీరు చూసారుగా రెయిన్బో బీడ్స్ అనేవి కనిపిస్తున్నాయి అక్కడ ఆ రెయిన్బో బీట్స్ సెవెన్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా ఆ కలర్స్ అనేవి ఏంటంటే ఇలా మీరు ఒక ఐడియాతో జస్ట్ ఐడియాతో ఆలోచన విధానంతో అలా ఒక్కసారి కుట్టండి మీరు ఒక్కసారి సక్సెస్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు పానీ వర్క్ అనేది వచ్చేసిందటే ట్రెడ్ ద్వారా అయినా మీకు బీడ్స్ ద్వారా అయినా గ్యారెంటీగా ఈ పానీ వర్క్ అనేది వచ్చి వచ్చేస్తుంది ఎవరికి కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పిన విధానం అనేది ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఈ ప్రతీది కూడా మీ కామెంట్స్ అనేవి గమనిస్తున్నాను ఖచ్చితంగా దానికి నేను సమాధానం అనేది వీడియో రూపంలో తీసుకొస్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ బీట్స్ పానీ వర్క్ పూస పానీ వర్క్ వేయడానికి కారణం ఏంటంటే ప్రింట్ పే ప్రింట్ పేపర్ లేకుండా ఒక్కసారి ట్రై చేయండి డియర్ ఫ్రెండ్స్ మీకు వచ్చేస్తే ఖచ్చితంగా మీరు ప్రతి దాంట్లో యూజ్ చేయండి ఇది చాలా చిన్నగా నైస్గా వేసాను కెమెరాలో మీకు దగ్గరగా పెట్టడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ కానీ ఇవి నైస్గా ఉంది వర్క్ అనేది అర్థమవుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోకి నేను సెలవు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం అందుకని ఏంటంటే ముందుగా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఒక పాయింట్ అనేది కూడా మీకు తెలియపరిచేస్తే ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ పాయింట్ ఏంటో ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి చాలామంది ఏంటంటే ఇలా పానీ వర్క్ అయిపోయిన తర్వాత ఇలా అవుట్లైన్ అనేది కుడతారు ఎందుకు కలర్ అనేది కనిపించాలని చెప్పి చేస్తారన్నమాట బయట కొన్ని కాస్ట్లీ వర్కుల్లో ఎక్కడైతే పెద్ద పెద్ద బ్లౌజుల మీద నైస్ వర్క్ల్లో చక్కగా ఇలా పానీ వర్క్ అనేది చేసిన తర్వాత ఫిల్లింగ్ అనేది చేస్తారు ఆ ఫిల్లింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఆల్ కలర్స్ మల్టీ కలర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది ఇలా చేస్తారనమాట మల్టీ కలర్స్ అంటే ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ పానీ వర్క్లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే రకరకాలు ఉన్నాయి కానీ ఒక రకం చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా కలర్స్ అనేవి ఆల్ కలర్స్ అనేవి వేస్తారు ఏంటి హెవీ బ్లౌజెస్ కాస్ట్లీ బ్లౌజుల్లోనే చేస్తారు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇవా మల్టీ కలర్స్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ ప్రతి బ్లౌ ప్రతి శారీ మీద ఆ వర్క్ రావాలంటే ఇలాంటి అనేవి పానీ వర్క్లో కుట్టించినప్పుడు బార్డర్ లాగా దాంట్లో అక్కడక్కడ అనేవి నాలుగు ఐదు కలర్స్ అనేవి యూస్ చేస్తారు ఎందుకు ఒక్క బ్లౌజ్ అనేది ఎన్నో శారీల మీద కరెక్ట్గా మల్టీ అంటే ఏ శారీ మీదైనా సెట్ అవ్వడానికి కట్టుకోవడానికి యూజ్గా ఇలా చేస్తారనమాట ఇలా కలర్స్ అనేవి యూజ్ చేస్తారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా చక్కగా ప్రతీది కూడా మల్టీ కలర్స్ అనేవి ఫోర్ కలర్స్ అనేవి ఫైవ్ కలర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట పానీ వర్క్లో ఓకేనా ఇలా కూడా మీరు వర్క్ అనేది చేయవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో వర్క్లో కొత్తగా మీకు చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి దాంతోపాటు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా మీరు చక్కగా మీ మైండ్ సెన్స్తో వర్క్ అనేది చేసిన తర్వాత మీరు గ్యారెంటీగా ఏంటంటే మీరు మల్టీ కలర్ శారీకి ఆల్ కలర్స్గా మీకు వర్క్ అనేది కావాలంటే బార్డర్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు కలర్స్తో ఆల్ కలర్స్తో ఇలా పానీ వర్క్ మధ్యలో నింపేయండి అది లుక్ అనేది నెంబర్ వన్గా వస్తుంది రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను అలా చక్కగా నింపేయచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ కలర్స్తో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా మీకు చూపించేది ఎందుకంటే ఒక ఐడియా కోసం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వర్క్ అనేది చేసినప్పుడు గ్యారెంటీగా మీరు ఇలా అనేది నింపేవచ్చు చక్కగా ఈజీగా ఓకేనా ఇంకా ఏంటంటే మీరు ఎలా అయినా చేయవచ్చు పానీ వర్క్లో కానీ ముందు ఏంటంటే పానీ వర్క్ అనేది మీరు సెన్స్తో ఒకసారి ఓన్గా వేయడం అనేది ప్రయత్నించండి మొదలు పెట్టండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నేను సెలవు తీసుకున్నాను ఇంకో వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ చూ మీకు ఒక ఐడియా అనేది ఒక ఐడియా అనేది వచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలని ఆలోచన ఎవరికైతే ఉందో ఖచ్చితంగా ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు కేవలం డిస్క్రిప్షన్లో వీడియో చూడడం వల్ల ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ పూసల్లో కూడా పానీ వర్క్ అనేది వే వేయవచ్చు అంటే పానీ వర్క్ అనేది కాదు బ్లూ కలర్ అనేది యూజ్ చేయవచ్చు చేసినప్పుడు చక్కగా చూడండి ఇలా కలర్ అనేది లోపల కనిపిస్తుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ చక్కగా మీరు ముడి అనేది వేసేయండి వేసేసి ఆ ప్లేస్ అనేది ఇలా ఏర్పాటు చేస్తూ చక్కగా వెళ్ళండి ఆ పానీ వర్క్లో ఏంటంటే కలర్ కూడా ఫిల్ చేయవచ్చు అని ఒక ఐడియా అనేది ఇవ్వడానికి మీకు ఈ వర్క్ అనేది నేను చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు